హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ చక్రి క్రియేషన్స్ ఛానల్లో డిఎస్సి స్పెషల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. గత 10 సంవత్సరాలుగా అంటే 2008 డిఎస్సిలో 50,000 పైగా పోస్టులు తీశారు. తర్వాత 4 సంవత్సరాల విరామంలో 2012 21,000 పైగా తీశారు. మళ్ళీ 2 సంవత్సరాల విరామం తర్వాత 2014 9,056 పోస్టులు తీశారు. కానీ ఈ సంవత్సరంలో మాత్రం అంటే 2018 మాత్రం 9,356 పోస్టులు మాత్రమే ఉన్నాయని నోటిఫికేషన్ జారీ చేయబడింది. అంటే డిఎస్సి ప్రతి 2 సంవత్సరాలకు అయినా ఒకసారి నిర్వహిస్తే డిఎస్సి కోసం చదివే ప్రతి అభ్యర్థికి ఉపయోగపడుతుంది. ఈ 8 సంవత్సరాల్లో మన డిఎస్సి నోటిఫికేషన్స్లో తేడా కనిపిస్తుంది. 2008 నుంచి 2018 డిఎస్సి వరకు ఉపాధ్యాయ ఉద్యోగాల్లో తగ్గుదల కనిపిస్తుంది తప్ప పెరుగుదల మాత్రం కనిపించడం లేదు. బీఈడి డిఈడి చేసిన అభ్యర్థుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అని ఆశలు రేకెత్తించారు. 2 సార్లు టెట్ నిర్వహించారు. ఎన్నో మీడియా సమావేశాలు, మరెన్నో పేపర్ ప్రకటనలు విడుదలయ్యాయి. టెట్ 3 అని పుకార్లు కూడా పుట్టించారు. సోషల్ మీడియాలో వీటికి నోటిఫికేషన్కు సంబంధించి ఎన్నో వీడియోలు, మరెన్నో కామెంట్స్ హల్చల్ చేశాయి. వీటి వల్ల ఈ నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో సఫర్ అవుతున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాల వల్ల అభ్యర్థుల యొక్క కాన్సన్ట్రేషన్ మరియు మనోభావాలు దెబ్బతింటున్నాయి. కావున ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ప్రిపరేషన్ అంటే సోషల్ మీడియాలో వచ్చే బ్రేకింగ్ న్యూస్లు, షాకింగ్ న్యూస్లు ఫాలో అవ్వడం కాదు. మనం మన సిలబస్కి ఒక కరెక్ట్ ప్యాటర్న్ని, టైం టేబుల్ని సెట్ చేసి ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. మన ప్రభుత్వం ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తుంది, ఎందుకంటే అది మనకంటే మన ప్రభుత్వానికే చాలా అవసరం కనుక. సిలబస్ విషయానికి వస్తే అభ్యర్థుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క అపోహ ఉంటుంది. కానీ ఎవరూ నోటిఫికేషన్ని మైండ్లో పెట్టుకోకుండా, ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ని ఆలోచించకుండా సిలబస్ని ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ అప్ టు డేట్గా ఉండండి. ఎందుకంటే చాలా ఏళ్ళుగా డిఎస్సి కోసం ట్రై చేస్తున్న అభ్యర్థులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళతో పోల్చి చూసుకుంటే మనం చదవాల్సింది చాలా ఉందని గుర్తుంచుకోండి. నెక్స్ట్, డిఎస్సి విషయానికి వస్తే మా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ పడ్డాక ఓన్లీ 45 డేస్ ఆర్ 90 డేస్ మాత్రమే టైం ఉంటుంది. కనుక మీరు ఎప్పుడూ అప్ టు డేట్గా చదివి నోటిఫికేషన్ పడే టైంకి మీ సిలబస్ కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ పడ్డాక రివిజన్ మీద మాత్రమే దృష్టి పెట్టండి.